వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అసలు భారతీయుడా లేక జర్మన్ వాసియా అనే అంశం అధికారికంగా ఇప్పట్లో తేలేలా లేదు. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉండడంతో ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని ఆయన చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఏళ్లుగా కోర్టులో కొట్లాడుతున్నాడు. కానీ కోర్టులకు వెళ్లి వేములవాడ ఎమ్మెల్యే స్టేలు తెచ్చుకుంటూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కేంద్ర హోంశాఖపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించిన అఫిడవిట్ కాకుండా కేవలం మెమో దాఖలు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఎంబీసీ నుంచి పౌరుని వివరాలు రాబట్టలేకపోతే ఎందుకు మీ హోదాలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చెన్నమనేని జర్మన్ పౌరుడు అని ఫిబ్రవరిలో ఇచ్చిన మెమోనే మళ్లీ కేంద్ర హోంశాఖ ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ ఎంబీసీ నుండి పూర్తి సమాచారం తీసుకుని అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖకు సూచించింది. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.